అష్టాక్షరీ మంత్ర మహాత్మ్యాన్ని వ్యాసభగవానుడు తెలుపుతున్నటువంటి అంశం ఈ అధ్యాయంలో ఉంటుంది. శుక మహర్షి ఎప్పటిలాగానే ఏది జపించడం ద్వారా మనం ముక్తిని సాధించవచ్చు అని అడిగాడు. కిం జపన్ ముచ్యతే తాత సతతం విష్ణు తత్పరః సంసార దుఃఖాత్ సర్వేషాం హితాయ వదం మే పిత. ఏమి జపించి ఈ సంసార బంధం నుంచి మోక్షాన్ని పొందుతామో, విష్ణువును భజించేటువంటి వాళ్ళందరికీ కూడాను సంసార దుఃఖాల నుంచి ఉపశమనం పొందడానికి హితకరమైనటువంటి దాన్ని, ఓ నాన్న నాకు తాత అని సంస్కృతంలో ఉంటుంది, తాత శబ్దం మనం తెలుగులో తాతగారంటే నాన్న వాళ్ళ నాన్న, కానీ సంస్కృతంలో తాత శబ్దానికి తండ్రి అని అర్థం, వదమే తాత అని ప్రశ్నించడం జరిగింది ఇక్కడ. అప్పుడు ద్విజుడైన వాడు అనగా మొదటి జన్మ తల్లి గర్భంలోంచి బయటికి వచ్చినప్పుడు, ఆ తర్వాత జ్ఞాన సంపాదనార్థం ఎప్పుడైతే దీక్ష పొందుతాడో, బ్రాహ్మణుడైతే ఉపనయనం, ఇతరులైతే మరొక రకంగా, ఈ దీక్ష పొందడానికి అంటే గురువుల నుంచి మంత్రాభ్యాసంకు సంబంధించినటువంటి దీక్ష పొందినటువంటి స్థితిని మనం రెండవ జన్మ కింద లెక్క వేసుకోవాలి. ద్విజ ఇప్పటి వరకు ఉన్నటువంటి మొదటి జన్మ అనగా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఆహార పానీయాదులు స్వీకరించడం ద్వారా శరీరాన్ని దృఢం చేసుకొని మనస్సును దృఢం చేసుకొని బతికిన బతుకంతా ఒక జన్మ అయితే, ఇక్కడ నుంచి అతడు భగవంతుడికి చేరువ కావడానికి చేసేటువంటి ఏర్పాట్లు మొదలు పెడతాడు కనుక గురుముఖత లేదా ఉపనయనం ద్వారా, అది మనకు రెండవ జన్మగా మనం భావించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ద్విజుడైనటువంటి వాడు ఈ ఉపనయన దీక్ష స్వీకరించిన తర్వాత వేదాభ్యాసం లేదా మంత్రాభ్యాసం ఇవన్నీ చేస్తున్నటువంటి వాడై హృదయంలో విష్ణువును స్థిరపరుచుకొని భగవంతుణ్ణి ధ్యానం చేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ సమకూర్చుకొని ఏ మంత్రాన్ని జపిస్తే మోక్షం లభిస్తుంది, భవబంధాలు విమోచనమవుతాయి అని అడగడం జరిగింది. అప్పుడు వ్యాస ఉవాచ, భగవానుడైన వ్యాసుడు ఈ విధంగా పలికెను. అష్టాక్షరం ప్రవక్ష్యామి మంత్రాణాం మంత్రముత్తమం యం జపన్ ముచ్యతే మర్త్యో జన్మ సంసార బంధనాత్. నేను ఒక 8 అక్షరాల్ని చెబుతున్నాను, అష్టాక్షర మంత్రాన్ని చెబుతున్నాను. మంత్రాల్లోకి అత్యుత్తమైనటువంటి మంత్రం అది, దాన్ని జపించినటువంటి వాడికి, మర్త్యుడైనటువంటి వాడికి జన్మబంధం నుంచి అంటే సంసార బంధం నుంచి విమోచనం కలుగుతుంది అని 8 అక్షరాల మంత్రం అని చెప్పడం జరిగింది. ఓం నమో నారాయణాయ అని, నారాయణ శబ్దం దీంట్లో ప్రధానం, నమశబ్దం ముందుంది. నమో నారాయణాయ అనే మంత్రానికి ఓం అనే ప్రారంభాక్షరాలు, ప్రణవ మంత్రం ఇదంతా కలిపినటువంటి 7 అక్షరాలకు ముగింపుగా చతుర్థి విభక్తిలో నమశబ్దం ఎక్కడైతే ఉంటుందో, ఎవరికి నమస్కారం చేస్తామో ఆ వ్యక్తికి సంబంధించిన, ఆ నామవాచ్యానికి సంబంధించిన చతుర్థి విభక్తి ప్రత్యయమైనటువంటి చివరి యకారం కలిపి 7 1 8 అక్షరాలతో దీన్ని అష్టాక్షరీ అంటారు. ఈ అష్టాక్షరీ మంత్రాన్ని వ్యాసభగవానుడు శుకమహర్షికి చెప్పడం జరిగింది. ఓం నమో నారాయణాయ దీని గురించి వివరణ ఇస్తున్నాడు. అష్టాక్షరం ప్రవక్ష్యామి మంత్రాణాం మంత్రముత్తమం యం జపన్ ముచ్చితే మత్యో జన్మ సంసార బంధనాత్ అని చెప్పడం జరిగింది.
ప్రతి మంత్రానికి మంత్రం జపించేటప్పుడు ఆ మంత్రంకు సంబంధించిన మూడు అంశాలు తెలుసుకొని ఉండాలి. అంటే ఆ మంత్రానికి సంబంధించినటువంటి సకలాంగాలు తెలుసుకొని ఉండాలి. ఆ సకలాంగాలు ఏమిటంటే మూడు. ఒకటి, ఏ దేవత అధిష్టాత, అంటే ఏ దేవతను ఉద్దేశిస్తూ మనం మంత్రం జపిస్తున్నామో అది, అంటే అధిదేవత. రెండవది, మనకు ఎవ్వరు ఈ మంత్రాన్ని సృష్టించారు, అంటే ప్రోక్తమైంది ఆ ఋషి, ఋషి గురించి తెలుసుకొని ఉండాలి. మూడవది, గానం చేయడానికి యోగ్యమైనటువంటి అంశం ఛందస్సు. కనుక గానం చేయడానికి సౌకర్యవంతమైనటువంటి ఛందస్సు ఏదో తెలుసుకొని ఉండాలి. కనుక అర్థంలో ఉన్నటువంటి భగవంతుడు లేదా సంకల్ప ఎవరి గురించి చేస్తున్నామో ఆ వ్యక్తి, ఆ తర్వాత ఎవరు సృష్టించారో ఆ మంత్రాన్ని ఆ ఋషి, తర్వాత దాన్ని పఠించడానికి ఏ రకమైనటువంటి గానయోగ్యమైనటువంటి ఛందస్సు కావాలో అది, ఈ మూడు అంశాలు ప్రతి మంత్రంలో తప్పనిసరిగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రంకు సంబంధించిన ఈ మూడు అంశాలని వివరిస్తూ వ్యాసభగవానుడు చెప్పింది ఏమిటి అనంటే, ఋషి నారాయణుడే అన్నాడు. అంతేకాదు, దేవత ఎవరు మరి, అంటే భగవంతుడైన నారాయణ అనగా పరమాత్మ. ఇక ఛందస్సు ఏది మరి అనంటే, ఇది మనకు గాయత్రి ఛందస్సు. గాయత్రి ఛందస్సు ఋగ్వేదంలోనే ప్రప్రథమంగానే అగ్నిమీడే పురోహితమిత్యాది చోట గాయత్రి ఛందస్సు ప్రారంభమైంది. వేదంలో ఉండేటువంటి ఛందస్సులో అతి విశిష్టమైనటువంటి ఛందస్సు గాయత్రి. ఇది మూడు పాదాల్లో ఉండి ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. తర్వాత లౌకిక గాయత్రి ఛందస్సుకు వచ్చేటప్పటికి ఒక పాదం పెరిగి 4 పాదాలు 8 అక్షరాలతోని గాయత్రి ఛందస్సు ఉంది. వైదిక ఛందస్సులో మాత్రం 3 పాదాలు ఒక్కొక్క దానికి 8 అక్షరాలు ఉంటాయి. ఈ విధంగా ఇది గాయత్రి ఛందస్సు అంటారు. ఈ గాయత్రి ఛందస్సులో ఉన్న, అనగా 8 అక్షరాల పాదంగా ఉన్న ఓం నమో నారాయణాయ అనే మంత్రం పరమాత్మ స్వరూపాన్ని వివరించేది, సృష్టికర్త నారాయణుడే అని చెప్పడం జరిగింది. నారాయణుడు అనే ముని అనవచ్చు, లేదా నారాయణుడు భగవంతుడు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఋషి, మంత్ర అధిష్టాత భగవంతుడు, అలాగే ఛందస్సు, ఈ మూడింటిని వివరించడం జరిగింది. ఓం నమో నారాయణాయేతి మంత్రః సర్వార్థసాధకః భక్తానాం జపతాం తాత స్వర్గమోక్షఫలప్రదః. ఈ మంత్రం ఓం నమో నారాయణ అనే ఇతి అనబడేటువంటి ఈ మంత్రం సర్వార్థ సాధకం, అనగా అన్ని రకాల ప్రయోజనాల్ని నెరవేరుస్తుంది. ఎవరైతే భక్తులు జపిస్తారో అలాంటి వాళ్లకు స్వర్గ మోక్ష ఫలం ప్రద అనగా ఇస్తుంది. ప్రకృష్టంగా ద అంటే ఇచ్చేది, చాలా విశిష్టంగా ఇస్తుంది అని చెప్పడం జరిగింది. ఎవరు తాత అనే మాట వాడాడు. తాత శబ్దానికి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం తండ్రి అని. వ్యాసుడే ఇప్పుడు శుకుణ్ణి తాత అన్నాడు, అంటే ఓ కొడుక అని, ప్రేమగా తండ్రి అని చెప్పడాన్ని తండ్రి. ఇది ఓం నమో నారాయణ అనే మంత్రం సర్వఫలప్రదాయ అనేటువంటి మంత్రం. ఎవరు జపిస్తారో వాళ్లకు ముక్తి లభిస్తుంది అని అనడం జరిగింది. మరి దీన్ని మంత్రాన్ని చెప్పడం అయితే జరిగింది. ఉపాసించాలంటే ఈ మంత్రాన్ని ఎలా ఉపాసించాలి, ఉపాసన విధానం ఏంటి, ఏ సందర్భంలో ఎక్కడ ఉపాసిస్తావు, అంటే మంత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది కనుక దాన్ని ఉపాసించేటప్పుడు మనం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించవలసి వస్తుంది. ఆ నియమాలు ఏమిటి అని శుకుడు అడిగినప్పుడు వ్యాసభగవానుడు చెప్పిన మాట ఏమిటంటే, ఒకటి, తప్పనిసరిగా స్నానం చేసి స్నానం తర్వాత శుచిమంతుడయి, మనశుచి దైహికమైనటువంటి శుచి పొందినవాడై పవిత్రమైనటువంటి ప్రదేశంలో కూర్చొని, అనగా అక్కడ దగ్గరలో ఎక్కడ కూడాను దుర్వాసనలు వేయడం, చెడ్డదైనటువంటి ఆ వస్తువులేవి అక్కడ దగ్గరగా లేకపోవడం, చక్కటి ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ మంత్రాన్ని జపించడం మంచిది అని చెప్పాడు.
అంతేకాకుండా ఎప్పుడెప్పుడు జపించవచ్చు, ఏ కాలాల్లో జపించవచ్చు అని అంటే, జపించడానికి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఒక సమయం తీసుకోవచ్చు, లేదా ఒక హోమాన్ని చేస్తున్నప్పుడు కూడాను జపించవచ్చు, స్వాహాకారాలు చేస్తూ కూడా జపించవచ్చు, ధ్యానం చేయాలనుకొని ఒక ఏకాంత స్థలంలో కూర్చున్నప్పుడు కూడాను దీన్ని జపించడానికి స్వీకరించవచ్చు. అలాగే ఎక్కడైనా ఎవరికైనా నువ్వు ఏదైనా దానం చేస్తుంటే, దానం చేస్తున్నప్పుడు కూడాను నీ చేతిలో ఉన్నటువంటి ఆ వస్తుజాలాన్ని ఎవరైతే స్వీకరిస్తున్నారో ఆ స్వీకర్త చేతిలో పెడుతున్నప్పుడు కూడాను ఈ మంత్రాన్ని జపిస్తూ ఆ దానాన్ని ఇవ్వవచ్చు. అంటే దాన సమయంలో కూడాను ఈ మంత్రాన్ని జపించవచ్చు అని, ఈ విధంగా జప సమయంలో, హోమ సమయంలో, ధ్యాన సమయంలో, దాన సమయంలో ఈ మంత్రాన్ని జపించాలి అని చెప్పాడు. అంతేకాకుండా తిథుల్లో అతి విశిష్టమైనటువంటి, భగవంతుడికి ఇష్టమైనటువంటి ద్వాదశి తిథిని కూడాను మనం ఈ జపాన్ని చేయడం చాలా శ్రేష్టం, ఉత్కృష్టం అని కూడా వ్యాసభగవానుడు చెప్పాడు. పరమగతి, పరమాంగతి, ఆత్మశుద్ధి, స్వర్గలోకం, నిర్మలమైనటువంటి జ్ఞానం, హరి సమీపస్థితి, నిర్వాణం, ఇవి ఫలాలు అని చెప్పాడు. ఈ మంత్రాన్ని జపించిన వాళ్లకు ఇవి ఫలాలు. వీటి వల్ల ప్రయోజనాలు ఏమిటి? మనస్సు స్థిరమవుతుంది, శుచిమంతమవుతుంది. శుచిమంతమైన మనస్సుతో గనక మనం నిద్రిస్తే దుస్వప్నాలు ఏవి కూడాను రావు, చెడ్డ కలలు. మనిషి తాను నిద్రావస్థలో కాకుండా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ప్రమాదాల శంక అనేది ఒకటి ఉంటుంది, నాకేదైనా ప్రమాదం సంభవించవచ్చు అని. ఇలాంటి భయాందోళనతో ఉన్నటువంటి వ్యక్తి నిద్రించిన తర్వాత ఆ భయాలన్నీ తనకు జరిగినట్టుగా, నిజమైనట్టుగా కలలు కంటాడు. వీటినన్నింటినీ మనం దుస్వప్నాలు అంటాం. ఈ దుస్వప్నాలు ఏవి కూడాను ఈ మంత్రం కనుక జపించి ఉంటే అతడికి దుస్వప్నాలు కలగవు అని దీని ఫలం చెప్పలేడు. అలాగే అసురలు, పిశాచాదులు అంటే దయ్యాలు, భూతాలు ఇట్లాంటివి, సర్పభయం, బ్రహ్మరాక్షస భయాదులు, చోర భయం, వ్యాధులు, ఇవన్నీ కూడాను దూరమవుతాయన్నాడు. వ్యాధి ఎలా దూరమవుతుందయ్యా? జపించిన మాత్రం చేతనే వ్యాధులు దూరమైతే ఇన్ని హాస్పిటల్స్, ఇంతమంది డాక్టర్లు ఎందుకు అనంటే, సర్వ వ్యాధులకు మూలమైంది మనస్సు. మనస్సు గనక అనారోగ్యకరమైతే వ్యాధులన్నీ కూడా నిన్ను చుట్టుముడతాయి. శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యం పుష్టికి కారణభూతమైనటువంటిది. ఏ డాక్టర్నైనా మనం ఇవాళ వెళ్ళి అయ్యా నాకు ఈ రోగం వచ్చిందంటే అతను మందులతో పాటు చెప్పేది ఏమిటంటే, విశ్రాంతి జీవితాన్ని గడపండి, ఎలాంటి ఒడిదుడుకులు, ఇబ్బందులు లేనటువంటి, ఉద్వేగాలు లేనటువంటి జీవితాన్ని, అంటే టెన్షన్స్, ఉద్వేగాలు లేని జీవితాన్ని గడపండి అని మొట్టమొదటి చెప్తాడు. ఉద్వేగరహితమైన జీవితం, టెన్షన్ లెస్ థింకింగ్ అనే మాట ఎందుకు చెప్పాడు అంటే, మనస్సు శుచిగా ఉండి, మనస్సు ఆరోగ్యకరంగా ఉంటే చాలా రకాల రోగాలకు అది దూరంగా ఉంచుతుంది శరీరాన్ని అని మనకు ఎప్పుడో చెప్పిన మాట కనుక, ఇక్కడ కూడాను ఈ మంత్ర జపం గనక చేస్తే మనకు వ్యాధులు అనేవి దూరంగా ఉంటాయనేటువంటిది ఈ ఫలములో చెప్పడం జరిగింది, ఫలశ్రుతిలో చెప్పడం జరిగింది. ఆ విధంగా అష్టాక్షరి మంత్రం యొక్క జపం ద్వారా మనకు దుస్వప్నాలు, అసుర పిశాచ సర్ప బ్రహ్మరాక్షస చోర భయాదులు, శరీరానికి రుగ్మతలు వచ్చేది ఉంటే ఆ రుగ్మతలు కూడా రాకుండా కూడాను ఇది చేస్తుంది, ఈ రకంగా లాభాన్ని ఇస్తుంది. ఇదంతా జీవించిన కాలంలో, జీవితాన్ని గడుపుతున్న కాలంలో, శరీరాన్ని పోషిస్తున్న కాలంలో, శరీర ధారణ కాలంలో, మృతి చెందిన తర్వాత మోక్షానికి కారణభూతమైంది కూడాను ఇదే మంత్రం అని, అది మరణానంతర జీవితానికి సంబంధించిన ఫలంగా చెప్పడం జరిగింది. ఇంతేకాదు, లౌకికమైన జీవితం గడుపుతున్నప్పుడు కూడాను గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తికి కొన్ని శుభాలు, కొన్ని ఫలాలు తప్పనిసరిగా అందవలసి ఉంటాయి కనుక వాటిని కూడా ఇది ఇస్తుందని చెబుతూ, ఆయుష్యం ధనపుత్రాంశ
పశూన్ విద్యా మహద్యశః ధర్మార్థ కామ మోక్షాస్య లభతే చ జపన్ నరః. ఎవరైతే జపిస్తాడో ఆ నరుడికి దీర్ఘమైన ఆయుష్యం లభిస్తుంది, దీర్ఘకాలం బతుకుతాడు. దీర్ఘకాలం వ్యాధిరహితమైన జీవితాన్ని ఆయుష్యాన్ని పొందుతాడు. దీర్ఘకాలిక రోగి దీర్ఘకాలం ఆయుష్యంతో బతికినా ప్రయోజనం లేదు. కనుక రోగరహితమైనటువంటి సుదీర్ఘ ఆయుష్యం మనకు ఈ మంత్రాన్ని జపిస్తే కలుగుతుంది అని వ్యాసుడు చెప్పాడు. అంతేకాదు ధనం లభిస్తుంది, పుత్రపౌత్రాదికం అంటే వంశవర్ధనం కూడా జరుగుతుంది. పశువులు, పాడి పశువులు, వ్యవసాయ పశువులు మొదలైనవి కూడాను లభిస్తాయి. విద్యలన్నీ లభిస్తాయి, విద్యల వల్ల లభించేటువంటి యశస్సు కూడాను లభిస్తుంది. మహద్యశః అన్నాడు, కీర్తి ప్రతిష్టలు కూడా పొందుతాడు. ధర్మ అర్థ కామ మోక్షాలకు సంబంధించినటువంటివి కూడాను అన్ని రకాల సౌకర్యాలు అమరి ఈ నాలుగు చతుర్విధ ఫలాలు, పురుషార్థ సిద్ధికి కావలసినటువంటి ఫలాలు కూడా మనకు చతుర్విధ పురుషార్థాల ద్వారా ఈ మంత్ర జపం చేస్తే కలుగుతుంది అని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాడికి ధర్మ అర్థ కామాలు భౌతిక శరీర ధారణ చేస్తున్నంతకాలం మరణానంతరం మోక్షం, మరణానికి ఆసన్నమైన సమయంలో కూడాను మోక్షం, మోక్షస్థితి ఒకటి లభిస్తుంది. అంటే ఆయాసం లేని మరణాన్ని పొందుతాడు. అనాయాస మరణం వినా దైన్యేన జీవనం, దేహాంతే తవ సాయుజ్యం, దేహిమే నారసింహ విభో, దేహిమే పార్వతీపతే అని మనం దేవాలయాలకు వెళ్ళి ప్రార్థిస్తామే. ఆయాసరహితమైనటువంటి మరణాన్ని, దీనత్వం లేనటువంటి దైన్యరహితమైనటువంటి జీవితాన్ని, మరణాంతరం భగవంతుడిలో సాయుధ్యాన్ని దయచేసి నాకు ప్రసాదించవయ్యా అని మనం దేవాలయాల్లో ప్రార్థించవలసినటువంటి ముఖ్యమైన ఈ శ్లోకం యొక్క ఫలాన్ని మనం అష్టాక్షరీ మంత్ర జపం చేత పొందుతాము. ఈ విధంగా ఈ మంత్రం ఇంకా ఎలాంటిది అంటే సంసార ఘోర విష సంహరణాయ మంత్ర అన్నాడు. సంసారం అనేటువంటి ఘోరమైనటువంటి విషాన్ని తొలగించేది, నివృత్తి చేసేది అయినటువంటిది ఈ శ్రేష్టమైనటువంటి మంత్రం అని చెప్పడం జరిగింది. అష్టాక్షరిని మించిన మంత్రం లేదు, భగవంతుడైన నారాయణుని మించినటువంటి దైవం లేడు అనేటువంటి సారాంశం ఉన్న ఈ అంశాన్ని మనకు 17వ అధ్యాయంలో వ్యాస భగవానుడు శుకుడికి చెప్పడం ద్వారా, శుకాదులు తర్వాతి కాలంలో పరంపరగా ప్రవచించడం ద్వారా, లిఖితమైనటువంటి నరసింహ పురాణం మనకు అందడం ద్వారా ఈ సందేశం సర్వ జగద్వ్యాప్తం అయింది అనేది ఇక్కడ సారాంశం. సర్వపాప విశుద్ధాత్మా సగచ్చేత్ పరమాం గతిం ప్రథమేనతు లక్షేణ ఆత్మశుద్ధిర్భవిష్యతి. అష్టాక్షరి మంత్రాన్ని వ్యాసభగవానుడు ఒక పక్క పరిచయం చేస్తూనే దానికి సంబంధించిన ప్రయోజనాలన్నింటినీ కూడా చెప్తూనే ఇంకా విశేషాలు ఏం చెప్పాడంటే, గతంలో దీన్ని జపించినటువంటి వ్యక్తి ఏవైనా పాపాలు తెలిసో తెలియకో చేసి ఉండి ఉంటే ఆ పాపాలన్నింటిని కూడాను ఇది పరిహరిస్తుంది అని చెప్పాడు. తెలియక చేశాడు పాపాలు, చేసిన పాపాలు పరిహరించడం ఎలాగా అంటే, ఇప్పుడు అతడు తాను గతంలో పాపినన్న సంగతి స్మరణకు, స్మృతికి తెచ్చుకున్నాడు. అందువల్లనే ఇప్పుడు భగవంతుడికి సంబంధించినటువంటి ఈ మంత్రాన్ని జపించడం ద్వారా శుద్ధి కోరుతున్నవాడు, శుద్ధి కోరుతున్నాడంటేనే పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తున్నాడని అర్థం. పశ్చాత్తాపాన్ని
ప్రకటించినాడు అంటే తనకు అంతకుముందు చేసుకున్నటువంటి పాపాలన్నీ పరిహరించమని ప్రార్థిస్తున్నాడని అర్థం. పశ్చాత్తాపమే పాప పరిహారం అవుతుంది అని ఈ మాట ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాదు, పరమమైనటువంటి గతి అనగా భగవంతుడిలో లీనం కావడానికి కావలసినటువంటి, భగవంతుడిలో ఐక్యం కావడానికి కావలసినటువంటి యోగ్యత కూడా ఇక్కడ సిద్ధిస్తుంది ఈ మంత్రం ఉచ్చరించడం ద్వారా అని చెప్పడం జరిగింది. ముందు అందుకే ఒక లక్ష్యం పెట్టుకొని ప్రారంభించాలి. ఇక్కడ ఆత్మశుద్ధి కూడా చాలా అవసరం. ఒక పక్క జపిస్తూనే మరొక పక్క తాను చేయవలసినటువంటి దుష్కార్యాలు చేయడం ప్రయోజనం లేదు. అంటే దేవాలయంలో భగవంతుడికి సంబంధించినటువంటి ఆ ధ్యానాదులు చేయడం, నమస్కారాలు చేయడం, మళ్ళీ బయటకు వచ్చి దేవాలయ ప్రాంగణం దాటి వచ్చిన తర్వాత మళ్ళీ తాను చేసేటువంటి పాపకార్యాలన్నీ చేయడం, ఇది ఎంతమాత్రం పనికిరాంది. కేవలం భగవంతుడికి ఏదో లంచం ఇస్తున్నాం అన్నట్టుగా డబ్బులు తీసుకువెళ్ళి లేదా స్వర్ణాభరణాలు స్వర్ణమకటాలు సమర్పించి యువతలకు వచ్చి మళ్ళీ అదే పని చేయడం కాదు. అతడు ఆత్మశుద్ధిని కూడా పొందుతాడు దీనివల్ల అని చెప్పడం జరిగింది. ఆత్మశుద్ధి అంటే అవతల మళ్ళీ తిరిగి ఎలాంటి పాపకార్యాలు చేయడని అర్థం. ఈ విధంగా ఇది ఈ అష్టాక్షరి మంత్రం ఈ ప్రయోజనాన్ని కూడాను నెరవేరుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.